తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపినా దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపా స్వరం కృపా స్వరం రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు. కనుక మీరు రండి, దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నెంబర్ 9392871234. మీ అందరికి వందనాలు. కృపాస్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మా నాన్నగారైన మల్లిశెట్టి మోజెస్ గారు దైవ వర్తమానం అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలులు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ కూడా బాగున్నారు కదా? ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతో టైమును వెచ్చిచ్చి మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతో దీవించబడుతున్నారు. ఈ కార్యక్రమం మరింతగా ఆశీర్వాదకరంగా ఉండేలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అలాగే మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రోజు వాక్య భాగం కొరకు పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11:30 మనం చదువుకుందాము. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రత్యక్షణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను అనే వాక్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అపొస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 11:10 పాత నిబంధన గ్రంథంలో చాలా అద్భుతాలు జరిగినవి, చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరి గురించి కూడా 11:10 టచ్ చేసుకుంటూ వెళ్ళాడు. వాళ్ళు ఏ విధమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు, ఏ విధమైన అద్భుత కార్యాలు వారు చూడగలిగారు. ఈ 11:10 అంతా కూడా కేవలము కూడా విశ్వాసం ద్వారానే వాళ్ళ అద్భుతాలను చూడగలిగిరి, చేయగలిగిరి అని అపొస్తలుడైన పౌలు యొక్క మాటల్లో మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ చదవబడిన మాట మనం చూస్తే ఎరుకో కోట ఇస్రాయేలీలు 7 రోజులు దాని చుట్టూ తిరిగినప్పుడట అది కూలేను అని వాక్యాన్ని చూస్తున్నాం. అంతవరకే ఇచ్చాడు అక్కడ మాట. దీని వివరం మనకు కావాలి అంటే యెహోషువా గ్రంథము 6:6 మనకి దాని యొక్క వివరము వ్రాయబడి ఉంది. యెహోషువా గ్రంథము 6:6 మనం వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ యొక్క వివరాన్ని మనం ధ్యానం చేస్తే ఇస్రాయేలీలనే ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంటారు. ఈ 430 సంవత్సరాలు వాళ్ళు అక్కడ దాసులుగా, బానిసలుగా బ్రతుకుతారు. ఇస్రాయేలీలు వాళ్ళ స్వంత దేశమైనటువంటి కనాను దేశానికి రావాలి. ఈ కనాను దేశానికి రావాలి అంటే ప్రియా దేవుని బిడలారా, మోషే వెళ్ళాడు, వెళ్ళి ఇస్రాయేలీని ఐగుప్తు దేశం నుండి విడిపిస్తాడు. విడిపించిన తర్వాత 430 సంవత్సరాలు వారి చెర నుండి బయటకు వస్తారు. వచ్చిన తర్వాత 40 ఏళ్ళు వారు అరణ్య యాత్ర చేస్తారు. అంటే దేవుడు వాగ్దానం చేయబడిన దేశానికి రావడానికి
47 పట్టింది. ఈ 40 ఏళ్ళు వాళ్ళు ఎన్నో మారా అనుభవాలను చూచారు. అంటే చాలా చేదైనటువంటి అనుభవాలను వాళ్ళు చూచారు. ఎర్ర సముద్రం ఎదురు రావడం గాని, మోషే దాన్ని కొట్టగా రెండు పాయలు అవటం అద్భుతం జరగడం, అలాగే అరణ్యములో దేవుడు ఇస్రాయేలీలని మన్నా ద్వారా పురేడు ద్వారా పోషించడము, అలాగనే బండను కొట్టగా నీళ్లు రావడము, అలాగే ఎరుకో కోట ఎదురవడం, యోర్దాను నది ఎదురవడం, రెండోది వీళ్ళు నడుస్తుంటే అన్యరాజులు వచ్చి మా దేశంలో నుండి మీరు వెళ్ళడానికి వీల్లేదు అని అనినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా వాళ్ళకి విడుదలివ్వడం, ఇవన్నీ కూడా 47 జరిగినాయి. అయితే ఐగుప్తు నుండి కానాను రావడానికి 47 పట్టుద్దా అంటే వాస్తవంగా 47 పట్టదు. అయితే దేవుడు వాళ్ళని చుట్టూరు కూడా తిప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే వీళ్ళకి గనక మళ్ళీ ఐగుప్తు మీద మనసు గనక వచ్చినట్లయితే వాళ్ళు వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది అని, వెళ్ళడానికి వీలు లేదన్నట్లుగా వాడిని చుట్టూరు కూడా తీసుకొని వెళ్ళడం వల్ల, దూరం అవడం వల్ల దాదాపుగా 47 ప్రయాణం పట్టింది. దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు అంటే, మిమ్మల్ని కానానుకు తీసుకొని వెళ్తాను. ఈ కానాను అనేది పాలు తేనె ప్రవహించే లాంటి దేశము, అంటే సమృద్ధి కలిగిన దేశము. అక్కడ అన్ని పంటలు కూడా పండుతాయి. మీరు కట్టని గృహాల్లో నివసిస్తారు అని దేవుడు వారిని ఆశీర్వదించి వాళ్ళని ఐగుప్తు దేశం నుండి కానానికి పంపిస్తున్నాడు. పంపించినప్పుడు యోర్దాను నది అడ్డం వచ్చింది. యోర్దాని నదిని కూడా వారు దాటగలిగారు. ఈ 40 ఏళ్లలో వాళ్ళ జీవితంలో అనేకమైన అవరోధాలను వాళ్ళు దాటగలిగారు. లాస్ట్ ఘట్టానికి వచ్చారు. ఇప్పుడు ఏమిటి ఆ లాస్ట్ ఘట్టం అంటే, ఎరుకో యొక్క గోడ. ఎరుకో గోడ వాళ్ళు గనక లోపలకు ప్రవేశించినట్లయితే కానాను వాళ్ళు వెళ్ళిపోయినట్లే, వాళ్ళ ప్రయాణము సులభము అయిపోయినట్లే. కానీ ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఎరుకో కోటట అక్కడ బైబుల్లో మీరు చూస్తే 6:1 గనక మీరు చూస్తే, లోపల వాళ్ళు తలుపులు వేసేశారు. అంటే ఇశ్రాయేలీలు వస్తున్నారు అన్న కలవరం చేత, అన్న భయం చేత వాళ్ళు ఏం చేశారు అంటే, ఊళ్ళోకి రానియకుండా, దేశంలోనికి రానియకుండా వాళ్ళ తలుపులన్నీ కూడా వేసేశారు. ఇశ్రాయేలీలు ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఎరుకోలోకి ఎలా ప్రవేశించాలి? 6:2 చూస్తే అక్కడ యెహోషువ గ్రంథంలో ఏమన్నది అంటే, యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ, ఆ దేశము నీకు ఇస్తున్నాను, దాని రాజును కూడా నీకు ఇస్తున్నాను, మీకు వాటి మీద జయం కలుగుతుంది అని దేవుడు మాట్లాడాడు. వాగ్దానం చూస్తేనేమో ఆ దేశాన్ని మీకు ఇస్తున్నా, ఆ రాజును మీకు ఇస్తున్నాను అని 6:2 ఉంది. 6:1 ఏమున్నది అంటే, వాళ్ళు గడిని పెట్టేశారు. ఇస్రాయేలీలు లోపలికి రానియకుండా, ఇస్రాయేలీలు ఇప్పుడు దేశం బయటే ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని యొక్క మాట చూస్తేనేమో ఒకలాగా ఉంది, ఈ పరిస్థితి చూస్తేనేమో అస్తవ్యస్తంగా ఉన్నది, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపలికి ఎలా వెళ్ళాలి? 47 సుదీర్ఘమైన ప్రయాణం చేశారు వీళ్ళు. సుదీర్ఘమైన ప్రయాణం చేసి కానానులోనికి వెళ్ళిపోతున్నాం అని అనుకున్న సమయంలో లాస్ట్ మినిట్లో ఏం వేశారు అంటే, ఎరుకో వాళ్ళు గడీలు వేసేశారు. ఇస్రాయేలీ లోపలికి రాకుండా, ఒకవేళ వాళ్ళు వస్తే మా మీద యుద్ధం చేస్తారేమో, వాళ్ళు లోపలికి రావకూడదు అని. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆ దేశాన్ని దాని రాజుల్ని మీకు నేను ఇస్తున్నాను. ఎలాగున కొన్నిసార్లు మార్గాలన్నీ కూడా మూయబడిపోయి ఉంటాయి. లోపలికి ఎలాగున ప్రవేశించేది, ఎలా లోపలికి వెళ్ళాలి? ఒక్క మార్గమైనా కానీ తెరవబడిందంటే ఒక్క మార్గం కూడా తెరవబడలేదు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అన్ని ద్వారాలు మూయబడి ఉంటాయి. లోపలికి ఎలాగున ప్రవేశించేది, ఎలాగున వెళ్ళేది? నా కొరకు ఒక్క ద్వారం కూడా తెరవబడలేదా? నా జీవితంలో ఒక్క చిన్న ఆశీర్వాదమైనా కానీ, ఒక చిన్న ద్వారమైనా కానీ నా జీవితంలో లేదా అని మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. మరి దేవుడు ఎందుకు అలాగని అక్కడ చేశాడు అంటే, దేవుడే తలుపులు వేయించేశాడేమో. అనగా కొన్ని కొన్ని సందర్భాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మార్గం కూడా తెరవబడలేదు. ఒక మార్గం తెరవబడడం కాదు కదా, అసలు మార్గాలు ఏది కూడా తెరవబడలేదు. నీ కొరకు కొన్నిసార్లు మార్గాలన్నీ కూడా మూయబడి ఉంటాయి. అది దేవుని యొక్క చిత్తమేమో. ఒక మార్గం కూడా తెరవబడడం అనేది అది దేవుని చిత్తం కాదేమో. అన్ని మార్గాలు కూడా మూయబడిపోయాయి. అప్పుడు ఇశ్రాయేలీలు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అంటే, ఇక్కడ యెహోషువ చూస్తేనేమో ఇలాగును మాట్లాడాడు, ఇదిగో దాని రాజును నాకు అప్పగిస్తున్నానని దేవుడు చెప్తే, యెహోషువకు చెప్తే, యెహోషువ అనేమో ఇశ్రాయేలీలకు చెప్పాడు ఏమని అంటే, దేవుడు మనకిస్తున్నాడని. ఇస్రాయేల్లో కొంతమంది సందేహం కలిగిన వారు అనుకుంటున్నారు, ఏది దాని రాజుల్ని ఆ దేశాన్ని ఇస్తారని చెప్తున్నావు, చుట్టూరు కూడా గడియలు వేసేశారే, మరి ఎలాగను మనం లోపలికి ప్రవేశించేది? అన్ని మన కొరకు అన్ని ద్వారాలన్నీ కూడా మూయబడిపోయి ఉన్నాయి, ఎలాగను మనం వెళ్ళేది? కనుక మరి దేవుని మాట అలాగుంది. ఇక్కడ చూస్తే అంతా కూడా అడ్డగోలుగా ఉంది, పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఎలాగను వెళ్ళేది మనము?
ప్రియమైన దేవుని దేవుని బిడ్డలారా పరిస్థితులు అనుకూలించట్లేదు కొన్నిసార్లు ఏ మాత్రం కూడా పరిస్థితులు ఒక ద్వారం కూడా మన కొరకు తెరవబడటలేదు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను యోసేపు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపుకి ఎప్పుడో చిన్నప్పుడు ఒక కల వచ్చింది ఏమిటి ఆ కల అంటే ఒకసారి సూర్యుడు చంద్రుడు యోసేపుకి లోబడుతున్నట్లుగా ఒక కల వచ్చింది మరొకసారి యోసేపుకి ఒక కల వచ్చింది యోసేపు పనేమో నిలబడినట్లుగాను మిగిలిన పనలన్నీ కూడా ఆ పనికి సాష్టాంగపడినట్లుగా కల వచ్చింది అప్పుడు ఉదయకాలమైనప్పుడు చెప్పాడు వారి అన్నలకి ఇలాగున 11 పనులు సాగిలిపడని అంటే వాళ్ళు యోసేపును అన్నారు 11 పనులు అంటే మేమే కదా 11 మందిమే కదా అంటే నీకు మేము సాగిలి పడతామా అంటే నీకు ఒక రోజున మేము లోబడతామా అలాగున నీవు అనుకో మాకు అని అన్నారు ఒక రోజున యాకోబుకు చెప్పాడు వాళ్ళ నాన్నకు చెప్పాడు సూర్యుడు చంద్రుడు కూడా అంటే తల్లిదండ్రులు కూడా నీకు లోబడతంటారా అనగా నువ్వు ఏం కలలు కంటున్నావు అని అన్నారు కానీ వాగ్దానం చూస్తే దర్శనం చూస్తే అలాగుంది కానీ పరిస్థితులు చూస్తే యోసేపు కనుకోలించలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా యోసేపు జీవితం చూడండి యోసేపుని అన్నలందరూ కూడా ద్వేషించారు రెండోది వాళ్ళ నాన్న కూడా అపార్థం చేసుకున్నాడు కలని కనుక ఆ టైంలో యోసేపు అనుకోవాలి నన్నేమ్ము దేవుడు దీవిస్తానని వాగ్దానం చేశాడు ఇక్కడ పరిస్థితులన్నీ కూడా మూయబడిపోయినాయి ఏది కూడా పరిస్థితులు ఎలా లేవు అంటే అనుకూలించి లేవు మన నా విషయంలో ఏమిటి అన్నలు చూస్తేనేమో నీళ్లు లేని గుంటలు వేశారు అప్పుడు కలను జ్ఞాపకం చేసుకుని ఉంటాడు ఏం నా జీవితం ఎలా జరుగుతుంది ఒక ఛాన్స్ కూడా ఒక ద్వారం కూడా నా కొరకు తెరవబడలేదే అన్ని ద్వారాలు కూడా ముయబడిపోయినాయే ఒక ద్వారం కూడా నా కొరకు దేవుడు తెరవలేదా మరి అయితే ఆ కళ ఎందుకు వచ్చినట్లుగా ఉంది ఆ కళ నెరవేరదా అని యోసేపు అనుకున్నాడేమో అలాగనే యోసేపుని తీసుకెళ్లి అమ్మి వేస్తారు అమ్మి వేసిన తర్వాత ఆ ఫరో యొక్క భార్య లేని నింద వేసి యోసేపుని జైల్లో వేస్తుంది యోసేపుని జైల్లో వేసినప్పుడు అప్పుడు కూడా అనుకొని ఉంటాడు దేవుడు నన్ను నిలబెట్టినట్లుగా ఎప్పుడో చిన్నప్పుడు నా కల వచ్చిందే మరి ఈ కల ఎలా నెరవేరకుండా దానికి అన్నీ కూడా ప్రతికూలంగా జరుగుతున్నాయే అనుకూలంగా జరగటలేదే ప్రతీది కూడా నాకు ఎదురే వస్తుంది ఏమిటి అని అనుకొని ఉంటాడు యోసేపు అంత మాత్రమే కాదు అక్కడ ఇద్దరికి పానదాయకుడు పగ భక్షకారుడు ఉంటాడు వాళ్ళు ఆ జైలులో వేయబడినప్పుడు వారి కలలు చెప్తాడు కలలు చెప్పినప్పుడు భక్షకారుడు చెప్తాడు 3 దినాల్లో నువ్వు చనిపోతున్నావు రాజుని నృతించబోతున్నాడు అని పానదాయకుడికి చెప్తాడు ఏమని చెప్తాడు అంటే మళ్ళా 3 రోజుల్లో నీ ఉద్యోగాన్ని నీకు రాజు ఇప్పించబోతున్నాడు అని చెప్తాడు చెప్పినప్పుడు యోసేపు అంటాడు జస్ట్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను నీవు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నా గురించి మాట్లాడి నన్ను జైలు నుండి బయటకు వచ్చేలాగున నువ్వు కాస్త నాకు సహాయం చేయాలి అని అనుకుంటాడు కానీ దర్శనం చూస్తేనేమో చిన్నప్పుడు అలాగొచ్చింది తీరా పానదాయకుడు వెళ్ళాడు వెళ్ళి యోసేపుని ఏం చేశాడు అంటే మర్చిపోయాడు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే ఒక మార్గం కూడా యోసేపుకి తెరవబడలేదు అన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి పవనాలే వేస్తున్నాయి యోసేపు జీవితంలో అలాగే ఇక్కడ యెహోషువా జీవితంలో కూడా యెహోషువా అనుకొని ఉంటాడేమో ఏమని అంటే 6:2 దేవుడు మాట్లాడాడు ఏమని అంటే ఆ రాజుని ఎరుకో రాజుని నీకు ఇస్తున్నాను ఎరుకో దేశమును కూడా నేను ఎక్కిస్తున్నాను కానీ 6:1 ఏమున్నది అంటే అవన్నీ కూడా గడియలు వేయబడి ఉన్నాయి జనాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏమిటి మన కొరకు దేవుడు ఒక్క మార్గమైనా తెరవలేదా ఒక్క మార్గమైనా తెరవలేదా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నీవు కూడా అటువంటి సమస్యలో గనక ఉండి ఒకవేళ వేదనలో గనక నీవు ఉన్నట్లయితే నీవు కూడా అనుకున్నావు దేవుడు నా కొరకు ఒక్క మార్గం తెరవడా చిన్న సహాయం చేయడా అన్నీ కూడా కష్టాలలో ఉన్నా నష్టాలలో ఉన్నా వేదనలో ఉన్నా ఒక్క చిన్న సహాయము దేవుడు నాకు తెరవడా ఒక్క ద్వారం తెరవడా అని గనక నీవు అనుకున్నట్లయితే ఇస్రాయిల్ అందరూ కూడా దేని వైపు చూస్తున్నారు అంటే ఆ గోడ వైపే చూస్తున్నారు ఏ గోడ వైపు అంటే ఆ ఎత్తైనటువంటి ఎరుకో గోడలనే చూస్తున్నారు సాతానుడి నీ జీవితంలో దేవుడు నీకు ద్వారాలు తెరవాలి అని ఆలోచన ఉంది కానీ దేవుడు నీకు ఒక అద్భుతాన్ని చెయ్యాలి అని దేవుడు కొంది అయితే సాతానుడు చేసే ప్రయత్నాలు ఏమిటంటే నీకు ఎత్తైన గోడ కట్టేస్తున్నాడు రాత్రికి రాత్రి నీ జీవితంలో ఎత్తైన గోడను సృష్టిస్తున్నాడు అనగా సమస్యను సృష్టిస్తున్నాడు నువ్వు దేని వైపు చూస్తున్నావు అంటే కేవలం దాని వైపు మాత్రమే చూస్తున్నావు ఆ ఎత్తైన సమస్య వైపే చూస్తున్నావు కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని చూడలేకపోతున్నావు యోసేపు ఏనాడు కూడా అలాగని అనుకోలేదు ఏమనుకోలేదు అంటే నా వాగ్దానం ఏనాటికైనా అనగా నా దర్శనం ఏనాటికైనా కానీ అది నెరవేరుతుంది ఏ విధంగా నెరవేరుతుంది అంటే ఈ రోజున పరిస్థితులన్నీ కూడా అనుకూలించకపోయినప్పటికీ కూడా నాకు ఏది కూడా అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఏనాడు కూడా విడిచిపెట్టేవాడు కాదు అలాగే యెహోషువా కూడా అనుకుంటున్నాడు దేవుని వాగ్దానం నెరవేరుతుంది
ఆయన ద్వారాలు తెరవగలిగిన దేవుడు. ఎందుకు ద్వారాలు మూసాడో గాని ఆయన ద్వారాలు తెరవగలిగిన దేవుడు అని ఏమవుతున్నాడు అంటే ఆయన కూడా యెహోషువా నమ్ముతున్నాడు. కానీ జనాలలో కొంత కలవరానికి గురవుతున్నారు, చాలా వేదనకు గురవుతున్నారు. ఏమని అంటే ఎరుకో యొక్క గోడనే వాళ్ళు చూడగలుగుతున్నారు. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న నీవు ఆ సమస్యనే చూడగలుగుతున్నావా? సమస్యలో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే ఒక ద్వారం తెరవడం దేవుడి చిత్తం కాదు, అన్ని ద్వారాలు తెరిచేయాలి, అక్కడ ప్రాకారమే లేకుండా చేసేయాలి. అంటే అది దేవుని యొక్క ప్రణాళిక. మనమేమనుకున్నామంటే చిన్న మార్గం తెరవా ప్రభువా, నాకు చిన్న వ్యాపారం చూపించవా, నాకు చిన్న ఉద్యోగం ఇవ్వవా, తక్కువ శాలరీ అయినా చాలు, ఎందుకు ఇలాగునే నువ్వు నాకు చేస్తున్నావు, చిన్న హెల్ప్ చేయవా? చిన్న హెల్ప్ కాదు, చిన్న వ్యాపారం కాదు, చిన్న ఆశీర్వాదం కాదు, అసలు అక్కడ ప్రాకారమే లేకుండా చెయ్యాలి అని దేవుడు అనుకుంటున్నాడు. అనగా అక్కడ ఉన్నటువంటి గడియలను, అక్కడ ఉన్న తలుపులను సమస్తము తీసివేసి అసలు డోర్లే లేకుండా మిమ్మల్ని ఎరుకోలోనికి పంపించేయాలి, కానానులోనికి పంపించేయాలి. అంటే మీ కుటుంబానికి ఒక ద్వారం కాదు ఆశీర్వాదానికి దేవుడు తెరవాలనుకుంది. మీరేమంటారు అంటే చాలా చిన్న ప్రార్థన చేస్తున్నారు. ఒక్క దీవుని పంపించునైనా, ఒక్క ఆశీర్వాదం పంపించునైనా, చిన్న ఉద్యోగం ఇవ్వనైనా, చిన్న వ్యాపారం ఇవ్వనైనా, దేవుడేమో మీ ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక వారములో, ఒక 10 రోజుల్లో కొద్దిగా లేట్ అయినా గానీ ఆశీర్వాదాలు కుమ్మరించేద్దాం. ఎందుకంటే కొద్దిగా కాదు, వాళ్ళకి ఒక దారి గుండా కాదు, అన్ని దారులు గుండా వాళ్ళని లోపలికి పంపిద్దాం. ఈ లోపల దేవుడు కార్యం చేసే లోపల సాతాను నీకు ఎత్తైన గోడనే చూపిస్తున్నాడు. అనగా ఆ గోడనే చూడాలి నీవు, ఆ గోడనే చూడాలి, ఆ సమస్యనే చూడాలి, దేవుడి వైపు చూడొద్దు అన్నాడు. ఈ రాత్రుడు విశ్వాసంతో గనుక ఉన్నట్లయితే నువ్వు గోడను చూడమాకు, అనగా నీ సమస్యను చూడమాకు. నువ్వు చూడవలసింది ఏంటి అంటే కేవలం నీకు దేవుడు దారి ఇవ్వబోతున్నాడు, దేవుడు అన్ని దారులు తెరవబోతున్నాడు, అన్ని ద్వారాల గుండా నేను పంపించబోతున్నాడు, అన్ని ద్వారాల గుండా నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఎన్నో రకాలైన సమస్యలు నీ కుటుంబాన్ని గనక కలిగి ఉన్నట్లయితే, ఏ రకమైన ఒక వివాహ విషయమైన, ఒక సంతాన విషయమైన, లేక ఒక ఆర్థికంగానైనా, అన్ని ద్వారాలు కూడా నీ కుటుంబంలో మోయబడి ఉంటే, ఒకేసారి ఈ సంవత్సరంలో అన్ని మార్గాలు తెరవాలని దేవుడు ఆలోచిస్తుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ద్వారం తెరువు ప్రభువా అని అనడం అనేది అది కరెక్ట్ కాదు కదా. కనుక నీ దేవుడు చేయగలిగిన వాడు, ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు. రాహాబ్ అనే వేసి అంది కదా, ఏమనింది అంటే ఆవిడ అన్యురాలైనప్పటికీ కూడా చెప్తుంది ఇస్రాయేల్తో, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తాడు. ఒక అన్యురాలే మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఎందుకు నమ్మలేకపోతున్నాము, దేవుడు ఈ దేశాన్ని ఇస్తాడని ఎందుకు విశ్వసించలేకపోతున్నాము, ప్రియ దేవుని బిడ్డలారా? అయితే అక్కడ ఒక విధానం జరిగింది. యెహోషువతో దేవుడు మాట్లాడాడంట. ఏమని మాట్లాడాడు అంటే ఎరుకో చుట్టూ మీరు రోజుకి ఒకసారి చొప్పున తిరగాలి, రోజుకు ఒకసారి చొప్పున. రెండో రోజున ఒక ట్రిప్ వెయ్యాలి, మూడో రోజున ఒక ట్రిప్ వెయ్యాలి, నాలుగో రోజు ఒక రౌండ్ వెయ్యాలి, ఐదో రోజు కూడా ఒక రౌండ్ వెయ్యాలి, ఆరో రోజు కూడా ఒక రౌండ్ వెయ్యాలి, ఏడో రోజు మాత్రం ఎరుకో చుట్టూ ఎన్ని రౌండ్లు వెయ్యాలి అంటే 7 రౌండ్లు వెయ్యాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎరుకో యొక్క విస్తీర్ణత చుట్టుకొలత సుమారుగా 5 మైళ్ళు అని అన్నారు. ఎరుకో యొక్క చుట్టుకొలత సుమారుగా దాని విస్తీర్ణత ఎంతంటే 5 మైళ్ళు. అంటే రోజుకు ఒక రౌండున ఎరుకో చుట్టూ తిరిగి రావాలి. ఎలా ఎరుకో చుట్టూ తిరిగి రావాలి? ఫస్ట్ ఎవరు వెళ్ళాలట? ఎరుకో తలుపులు మూసేసి ఉన్నాయి, ఆ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎరుకో చుట్టూ వాళ్ళు ఎలా వెళ్ళాలంటే ఫస్ట్ యోధులు వెళ్ళాలి. యోధులు అంటే సైన్యము వెళ్ళాలి. వాళ్ళు సైన్యము ధరించుకొని దాని చుట్టూరు కూడా వెళుతుండగా రెండో గుంపులు ఎవరుండాలి అంటే 7 బూరలు పొట్టేళ్ల కొమ్మలను పట్టుకున్న దేవుని యాజకులు యోధులు వెనక వాళ్ళు నిలబడాలి. మూడోది ఎవరంటే దేవుని మందస్థాన్ని మోస్తున్న యాజకులు ఉండాలి. నాలుగోది ఎవరుండాలి అంటే దండు, అంటే ఇస్రాయేలీ ప్రజలు ఉండాలి. ఈలాగున రౌండ్గా ఎరుకో చుట్టూ రోజుకు ఒకసారి చొప్పున 6 రోజులు ఎన్ని ట్రిప్పులు వెయ్యాలి అంటే 6 రోజులు వెయ్యాలి. అయితే వాళ్ళు యాజకులు ఎలా ఉండాలి అంటే బాకానాదం మూదుకుంటూ రావాలి. జనాలందరూ ఎలా ఉండాలి అంటే సైలెంట్గా ఉండాలి. 6 రోజులు మాత్రము 6 రౌండ్లు వెయ్యాలి. 7వ రోజు మాత్రం దేవుడు ఇక్కడ ఒక ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే 7వ రోజు మాత్రము 7 రౌండ్లు వెయ్యాలట. 7వ రోజున